రైట్. ఇక మరోవైపు ఏపీలోని ప్రైవేట్ స్కూలు కాలేజీలలో ఫీజులను నియంత్రిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఫీజులు తగ్గించుకోవాలని ఆదేశించింది. ఇక ట్యూషన్ ఫీజులలో 30% మేర తగ్గించాలని ఉత్తర్వులో పేర్కొంది. కరోనా వల్ల స్కూళ్లు కాలేజీలు తెరవనందున నిర్వహణ భారం తగ్గిందన్న ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లు కాలేజీల సిలబస్ తగ్గించాలని సూచించింది. అయితే రాష్ట్రంలో డిగ్రీ పీజీ క్లాసులను నవంబర్ 2 నుంచి నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. యూనివర్సిటీలు కాలేజీలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్లాసులు నిర్వహించాలని సూచించింది.